అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంప్లీట్ చేసిన టిట్కో ఇల్లు దగ్గరికి వెళ్లి సెల్ఫీ దిగొచ్చు కదా అతను ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కంప్లీట్ చేయలేదు జగనన్న కంప్లీట్ చేసిన ఇల్లు దగ్గరికి వెళ్లి సెల్ఫీ దిగడం ఏంటి ప్రజలు నవ్వుకోరా తెలుగుదేశం హయాంలో ఈ టిట్కో ఇల్లు 50% కూడా పూర్తి కాలేదు 313,000 ఇల్లు కట్టిస్తానని ప్రజలకు చెప్పి తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు ఒక్కొక్క ఇంటి దగ్గర 100,000 రూపాయలు దోచుకున్నాయి కానీ కంప్లీట్ చేయకుండా వాళ్ళు దిగిపోయారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మా ప్రభుత్వ హయాంలో 50,000 ఇల్లు పూర్తి చేసి ఇవ్వడమే కాకుండా ఇంకో 2 నెలల్లో ఇంకో 40,000 ఇల్లు ప్రజలకు జగనన్న ఇవ్వబోతూ ఉన్నాడు మొత్తంగా 130,000 టిట్కో ఇల్లు ప్రజలకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నాం అసలు టిట్కో ఇల్లు మా లబ్ధిదారులకు అందజేయడంలో గాని లేదా వాళ్ళకి అలాట్ చేయడంలో గాని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఎంత అవినీతి చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు అది మీరు చేయలేదు చేసిన జగనన్నని తిరిగి కామెంట్ చేయడం ఎంతవరకు సమంజసం అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మరి సెల్ఫీలు దిగుతూ ఉన్నారు కదా మరి జగనన్న 17,000 ఇల్లు కాలనీలు ఈ రోజు కట్టిస్తూ ఉన్న పరిస్థితి 17,004 కాలనీలు ఊళ్ళకి ఊళ్ళే కట్టిస్తూ ఉన్నారు వాటి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగండి చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నాను ఎందుకు దిగరు మీరు 30,50,000 ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఆ లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి మీరు సెల్ఫీలు దిగండి మీకు ధైర్యం ఉంటే అలాగే 21 లక్షలు ఈ రోజు ఇల్లు కట్టిస్తూ ఉన్నారు జగనన్న ఆ లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగండి ఈ రోజు ఏ గ్రామంకి వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా గ్రామ వార్డు సచివాలయాలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్బీకేలు కనిపిస్తూ ఉన్నాయి విలేజ్ క్లినిక్లు కనిపిస్తున్నాయి వాటి దగ్గరికి వెళ్ళి మీరు సెల్ఫీ దిగండి మీకు ఆ ధైర్యం లేదా మీరు ఈ సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా సెల్ఫ్ గోల్ వేసుకున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది అలాగే జగనన్న చెప్తూ ఉన్నాడు నిజంగా ఏ ముఖ్యమంత్రి ఇంత ధైర్యంగా చెప్పరు మీ బిడ్డ మేలు చేస్తేనా మీరు అండగా ఉండండి ప్రతి కుటుంబము ఆలోచించుకోండి మీ నా పాలనలో మీకు మంచి జరిగిందంటేనా నాకు సపోర్ట్ చేయండి ఇంత దమ్ము ధైర్యంతో ఈ రోజు జగనన్న చెప్తూ ఉన్నాడు మీరెందుకు ప్రజల దగ్గరికి వెళ్లి అదే విషయాన్ని అడగలేకపోతున్నారు మీ మానిఫెస్టో చూపించో లేదంటే మీరు చెప్పిన పదకాలు మీరు చేసిన పనులు చూపించి మమ్మల్ని మాకు అండగా ఉండండి అని అడగట్లేదే ఎంతసేపు వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేవు కాబట్టి ఎంతసేపు జగనన్న మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దుమ్మెత్తిపోయడం తప్ప ఈ గవర్నమెంట్ మీద మాట్లాడడం తప్ప మేమేం చేసుకున్నాము అనేది మీరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు ఈరోజు ఎందుకంటే మీరు మేనిఫెస్టోలో అంశాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఎన్నికలు అయిపోయిన వెంటనే మీ మేనిఫెస్టోని వెబ్సైట్లోంచి తీసి పడేశారు కాబట్టి అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా జగనన్నని సొంత బిడ్డలా భావిస్తూ ఉన్నారు దాంతో చంద్రబాబు నాయుడు గారు తట్టుకోలేకపోతున్నారు తట్టుకోలేక ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే జగనన్నని బిడ్డ కాదు క్యాన్సర్ గడ్డ క్యాన్సర్ బిడ్డ అంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అసలు చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే అడుగుతున్నాను మీకంటే క్యాన్సర్ గడ్డ ఈ దేశంలో మీకంటే క్యాన్సర్ గడ్డ అనేది మిమ్మల్ని మించిన క్యాన్సర్ గడ్డ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా ప్రత్యేక హోదాని తొంగలో తొక్కిన క్యాన్సర్ గడ్డ ఎవరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు కాదా ముడుపుల కోసం పోలవరం నాశనం చేసిన క్యాన్సర్ గడ్డ ఎవరు చంద్రబాబు నాయుడు గారు కాదా అలాగే తీసుకుంటే ఓటుకు నోటు కోసం హైదరాబాద్ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు హక్కున్నా కూడా వదిలి పారిపోయి వచ్చిన క్యాన్సర్ గడ్డ ఎవరు చంద్రబాబు నాయుడు గారు కాదా అలాగే బ్రీఫ్డ్ మీ అని చెప్పి అడ్డంగా బుక్ అయిపోయి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆస్తిని 100,000 కోట్ల ఆస్తిని హైదరాబాద్లో వదిలి వచ్చేసిన క్యాన్సర్ గడ్డ మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు అన్ని తప్పులు మీరు చేసేసి మళ్ళీ మీ ఉక్రోషాన్ని జగనన్న మీద ఎందుకు చూపించడం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ అంటున్నారు జగనన్న మా బిడ్డ ఈ రాష్ట్రానికి చంద్రబాబు దొరికిన ఈ రాష్ట్రానికి దొరికిన దరిద్రం చంద్రబాబు నాయుడు గారు అతను అబద్ధాలకు అడ్డ అని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ చెప్తూ ఉన్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు క్యాన్సర్ కంటే ఘోరం అలాగే కరోనా కంటే హీనమని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి అలాగే మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న నాయకత్వంలో 175కి 175 సీట్లు గెలిచి తీరుతామని 175కి 175 గెలిచి తీరుతాము అభ్యర్థులు నిలబెడతామని ధైర్యంగా చెప్తూ ఉన్నాము మీరు కనీసం అభ్యర్థులు నిలబెట్టుకోవడానికి కూడా మేము నిలబెడతామని ధైర్యంగా చెప్పలేని పరిస్థితి నిజంగా మీ మీద మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే 175కి 175 అభ్యర్థుల ముందు నిలబెట్టండి అలాగే
తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి వెనకుండే నాయకులు వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే మా ముఖ్యమంత్రి గారు మోసం చేశారు అని చెప్పి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నిత్యం ప్రజలకు మోసం చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ వాళ్ళకి కనిపించేదంతా ఎదుటి వాళ్ళు కూడా మోసాలు చేస్తున్నట్టుగా వాళ్ళు భావించారు ఎందుకంటే పచ్చ కామెల్లోడికి లోకమంతా పచ్చగా ఉంటుంది కదా ఆ విధంగా ఈ రోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మహిళలకి 14200 కోట్లు ద్వాక్రా రుణమాఫీ చేస్తానని మోసం చేశారు అది మోసం అంటే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక అదే ద్వాక్రా మహిళలకి ఈ రోజు మూడు విడతల్లో 19170 కోట్లు ఇవ్వడం జరిగింది ఆసరా పథకం ద్వారా అది జగనన్న క్రెడిబిలిటీ అలాగే ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నారంటే అంటే వాళ్ళ కళ్ళు కనిపించట్లేదు ఏంటో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అంటే కాకలు ఎత్తుకుపోయేమో వాళ్ళ కళ్ళు అంటున్నారు 45 సంవత్సరాలు దాటిన మహిళలకి జగనన్న మోసం చేశాడట జగనన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి చెందిన మహిళలకి ఓబీసీ మహిళలు పేద ఓబీసీ మహిళలతో సహా చేయూత పథకం ద్వారా ఈ రోజు ఎంతగానో ఆదుకుంటూ ఉన్న పరిస్థితి మీకు కనిపించట్లేదా ప్రజలందరూ కూడా ఈ మహిళలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించడం కోసం ఈ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టారని ఈ ఇలాంటి పథకాన్ని మీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెట్టలేదు ఇంతవరకు అలాగే అసలు ఎంత దేశారిపై మాట్లాడుతున్నారంటే అమ్మఒడి పథకం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు 44 లక్షల మంది మహిళలకు 19000 కోట్ల పైగా అమ్మఒడి పథకం లబ్ధిదారులుగా చేకూర్చారు